అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎస్, విజయవాడలో ఉండేటువంటి ప్రస్తుతం ఏదైతే బొంబాయి కాలనీలో పూర్తిగా నీట ఉండటంతో అక్కడ ఉండేటువంటి వరద ముప్పులు ఇరుక్కున్నటువంటి నివాసాలు ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం అందరినీ ఇటు బోట్ల ద్వారా తరలిస్తున్నటువంటి పరిస్థితి. సిబ్బంది పూర్తిగా కూడా ఏదైతే ఇటు బొంబాయి కాలనీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సింగ్ కాలనీలో ఉండేటువంటి వాసులందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాగా చాలా బాగా వర్క్ చేస్తున్నారండి, బాగా వర్క్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ, ప్రజలందరికీ బాగా మంచి సేవ చేస్తున్నారు. చేసినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి. సార్, వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, గుర్రాలు ఎన్డీఆర్ఎఫ్ కూర్చోళ్ళు. వాళ్ళకి మన కొంతమంది వ్యక్తులు అసభ్యంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మన విజయవాడకి బాగా వచ్చినారు, వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు సార్. పేషెంట్లు కూడా రెస్క్యూ చేసి బోట్ల ద్వారా తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా ప్రైవేట్ బోట్ల సహాయంతో కూడా ఇక్కడ చాలా వరకు ప్రభుత్వము చర్యలు చేపడుతుంది. పెద్ద ఎత్తున ఒక బోటు ఇలా వెళ్తుంది, ఒక బోటు ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రీట్లో వెళ్తుంటే మరికొన్ని బోట్స్ అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని, అంటే ఎవరైతే వేరే ప్రాంతానికి తమ బంధువుల ఇండ్లకు కావచ్చు లేదా వేరే ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతూ తమ నివాసంలో ఉన్నటువంటి వస్తువులందరినీ భద్రపరుచుకొని తిరిగి ఒడ్డుకు చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్ చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఇటు తరలిస్తున్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతున్నటువంటి క్రమంలో ఈ పడవల్ని కొద్దిగా నడపడం కష్టతరంగా మారుతుంది అని చెప్పి కూడా పడవకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే నీటి అన్నా నీరు మట్టం తగ్గింది, దానివల్ల మోటార్ దెబ్బతింటుందా? ఏంటి దెబ్బతింట వస్తుంది అనమాట. అంటే కొంచెం 4 అడుగులు 5 అడుగులు ఉంటే తెప్ప ఫ్రీగా వెళ్ళి వచ్చింది అన్నమాట. దాదాపుగా అక్కడ అడుగు ఉండి ఉండగా అనమాట వాటర్. దానివల్ల తెప్పలు అటు రావడానికి పోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. ఎన్ని ఏరియాలో ఈ పరిస్థితి? ప్రస్తుతానికి ఈ ఒక్క ఏరియాలోనే ఉంది అంతే. ఉదయం నుంచి ఎంతమంది రెస్క్యూ చేశారు ఈ పడవలో? దాదాపుగా 200. ఇప్పుడు వెళ్ళడానికి కొద్దిగా అంటే నీళ్లు పలచబడితే ఇటు అయితే వెళ్ళొస్తాం. ఓకే, ఇటు అంటే కొంచెం దాదాపు వాటర్ తగ్గిపోయింది కదా, కాబట్టి బోటు వెళ్ళలేకపోతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ కాలనీస్లో చెప్పాం కదా, ఇటు అజిత్ సింగ్ నగర్ నుంచి ఇటు బొంబాయి కాలనీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ నగర్ కావచ్చు, ఇలాంటి కాలనీలు దాదాపు 5-6 కాలనీలు ఈ మార్గం గుండానే వెళ్తుంటాయి. కొన్ని కొన్ని మార్గాల్లో ఇప్పటికే రోడ్డు క్లియర్ అవుతూ వాటర్ లెవెల్ తగ్గుతుండటంతో పడవను నడపడానికి, అంటే ఈ మోటార్ని నీళ్ళలోకి పెడితే ఖచ్చితంగా అది రోడ్డుకి ర్యాపిడ్ అయ్యి మోటార్ దెబ్బతినడమే కాకుండా పడవ తెడ్డుకు సంబంధించినటువంటి అడుగు భాగం కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రాంతాలకైతే పడవని తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని కొంతమంది పడవ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం అయితే మాత్రం అలసత్వం చూపొద్దు, ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరిక మేరకు అధికార యంత్రాంగం మధ్యాహ్నం నుంచి చంద్రబాబు మీడియాతో మాట్లాడిన అనంతరము శరవేగంగా కదులుతుందనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఉదయం అంతే, ఉదయం ఆర్టీవీ ఇదే ప్రాంతాన్ని కవర్ చేసింది. ఉదయం పూర్తిగా కూడా వెళ్లే దారిలో కేవలం నడక మార్గం గుండా వెళ్ళేటువంటి ప్రజలను అయితే మాత్రమే చూసాము. ఎక్కడ బోట్లను కావచ్చు లేదా అధికార యంత్రాంగాన్ని కూడా చూడనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా మారింది. వన్స్ సీఎం ఇచ్చినటువంటి వార్నింగ్ అనంతరం ఒకసారిగా యంత్రాంగం మొత్తం కదిలింది. రైట్ సైడ్ పడవలు పూర్తిగా కూడా ప్రజల్ని తీసుకురావడానికి వెళ్తుంటే రిసీవ్ చేసుకుని ఫుడ్ సప్లై అందించి తిరిగి ఇటు నుంచి పడవల నుంచి ప్రజల్ని ఏదైతే వరద బాధ్యతను తీసుకుని వచ్చి ఒడ్డుకు చేరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సహాయ చర్యలు ఇలాగే కొనసాగుతుంటే ప్రజలు కూడా ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిప్రాయం చేంజ్ చేసుకుని హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.